మోజెస్ గారు స్టేట్ ప్రెసిడెంట్. పేముల మోజెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్. దీనికి కూడా పెదనమలపూడి గ్రామం రాజుపాల మండలం తెలుగు యువత అధ్యక్షుడు. ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఎస్టీలు ఈ యొక్క మార్పు అనేది కోరుకుంటున్నారు. ఈరోజు భారతదేశ ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని నరేంద్ర మోడీ గారు తప్ప ఈ భారతదేశంలో ఇంకొక నాయకత్వం లేదు, భారతీయ జనతా పార్టీనే అవినీతి రహిత అభివృద్ధి కావాలి అని అంటే భారతీయ జనతా పార్టీనే అనేటువంటి ఒక భావనతో ఈ రోజున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ, ఇక అనేక మంది కూడా రాష్ట్రం మొత్తం మీద భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని అడుగుతున్నారు, మా నాయకులను అడుగుతున్నారు, మా కార్యకర్తలను అడుగుతున్నారు. మేము ఒకటే పాలసీ పెట్టుకున్నాం, ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీటీసీ వరకు జడ్పీటీసీ వరకు కానీ, పట్టణ ప్రాంతాల్లో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఎక్స్ కౌన్సిలర్లు కానీ వీళ్ళందరినీ కూడా స్ట్రైట్ అవే పార్టీలో జాయిన్ చేసుకోవాలని. లీడర్స్ విషయంకి వచ్చేటప్పటికీ పర్సన్ బై పర్సన్ కోర్ కమిటీలో డిస్కస్ చేసుకొని మరి అందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకొని రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పక్షాన, అభివృద్ధి పక్షాన నిలబడుద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.